బర్రెలు కాసుకుంటుంటది రియల్ గా రుచి పని అనేది బర్రెలు కాసుకునే పని ఎమ్మెల్యేగా పోటీ చేసింది ఆమెకు విజిలుగుర్తు పైన ఓటేసి ఆశీర్వదించాలి మీరు పెద్దలు ఇన్ని రోజులు అన్న ఆలకేసినాం ఒక్కసారి మన బీద కుటుంబం నుంచి వచ్చిన చెల్లి కొడుక ఏయండి మీ పిల్లలు ఏం చేస్తున్నారు అమ్మా మీ పిల్లలు ఏం చేస్తున్నారు తొక్కకండి తొక్కకండి ఇంకా తొక్కకండి ఏం చేస్తున్నారు ఉద్యోగానికి రాస్తున్నాడా చదువు కోసం రాస్తున్నాడా ఉద్యోగానికి రాస్తున్నాడా శిరీష पथकम वील के कैसे पैसा रे पैसा कमीशन अभी समस्या अड़ समस्या इन प्रभुत्म ऐक्चुअल पथकम इवाली सरपंच वालों लाइफ वील के कूर ग्रमा की कल अभी हास्पल कॉलेज प्रति निरपेद बर्रेक चूसले विजुल गुर्त ओटे पद मंदिर ओटे
Thank you.
మిత్రులారా మేము హైదరాబాద్ కి వెళ్ళొచ్చాం మీ నియోజకవర్గాన్ని సంబంధం లేకుండా ఇక్కడ దానికి వచ్చాం కడికరున్న నిరుద్యోగులంతా ఇల్లిల్లు తిరిగి అందరిని బతిమిలాడి పెన్షనర్లు కూడా మీరు ఆలోచన చేయండి మీకు అందరికంటే ఎక్కువ పెన్షన్లే వస్తాయి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి చేస్తామని నాకు ఆగిపోతుంది నేను ఎలాంటి అనుమానాలు పెట్టుకోకండి ఎందుకంటే వాళ్ళ ఏమా ఏమీల మధ్య ఒక చిన్న యువతి నిలబడి వాళ్ళని సవాల్ చేస్తుంది వాళ్ళని భయపెడుతుంది నిన్న ఆమె ప్రచారాన్ని చూసి ఆమెకు వస్తున్నటువంటి మద్దతు చూసి ఆమెపైన దాడి చేసే ప్రయత్నం కూడా జరిగింది అంటే మీరు ఊహించుకోవచ్చు అంటే ఆమె గెలుస్తుందన్న భయం వాళ్ళకి పట్టుకుంది కాబట్టి చిన్న చిన్నగా ఇంత ఇంత ఒడిడింత అన్నట్టుగా ఆమె ప్రచారం కొనసాగుతుంది ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి 500 మంది విద్యార్థులు వస్తున్నారు మీకు 27వ తారీఖు నాటికి మీ నియోజకవర్గంలో 100,000 మంది విద్యార్థులు ప్రచారం చేస్తారు పొలం ఇస్తాం ఎవరికి కావాలి పొలం 40 లక్షల మంది నిరుద్యోగులు ఉండరు వాళ్ళందరి పరిస్థితి ఏం కావాలి నాకు నాకు కావాల్సిన నాకు ఇస్తే బాగుపడాల్సింది నేను కాదు 40 లక్షల మంది నిరుద్యోగులు ఒక్క క్షణం ఆలోచించండి అన్న ఈ పెండ్లవల్లి అంటే చాలా పెద్ద ఏరియా ఇది అసలు ఈ ఏరియాలో ఏం డెవలప్మెంట్ జరిగింది ఒకసారి ఆలోచించండి చంద్రకళ్ళ వెళ్ళినన్న ఒక్క రోడ్డు సరిగా లేదు Ah!
स्वतंत्र इंत वेल मंदिर गैदर विषय मन को अर्थम हो प्रति लगे रिप्रजेशन प्रति लवेदन उपलब्ध मुंदल आम वो गौरव लेने शिरीष ग सो ने मानव हकल संघमी के राष्ट्र अद्यक्ष बुल्लू महेन्द्र मे मुझे महिला महिला लोक मतलब चूसी गर्वपड़ी तन वैंक अवसर उ इतना मंद महिला स्वतंत्र अभ्यर्थ चाल तक मंदिर उतर चूस्ते सो ये पार्टी तो संबंध लेकिन प्रजा समस्या निबड़ी ना दृष्टि प्रजर तरफ गेल तो संबंध लेकिन याव प्रजा तरफ नंग्राचुलेन मैडम गार चूसी తను ఎన్నోసార్లు ట్రై చేసింది టూ త్రీ డేస్ నుండి పోతలేదు. నిన్న ఫైన్ మార్నింగ్ నాకు ఫోన్ చేసి గడ్డం తాత నేను బర్రెలక్కకు డబ్బులు పంపిస్తున్నా అవి ఫోన్ పే చేస్తే పోతలేవు మీరు వెళ్ళి స్వయంగా కలిసి నేను పంపించినట్టుగా అక్కకి ఇవ్వండి అక్క గెలుపు కొరకు మీరు అందరూ కూడా పని చేసి అక్కని గెలిపించి అసెంబ్లీకి పంపించండి అని చెప్పింది నా మనవరాలు. వీడియో చూడండి ఒకసారి వీడియో ఓపెన్ చేయండి అదే కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు మనవి చేసుకోవడం ఏమనగా థాంక్యూ సర్ ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం యాక్చువల్లీ ప్రతి ఎన్నికల్లో నిలబడే క్యాండిడేట్ను రక్షణ ఇవ్వాలి బాధ్యత ఎలక్షన్ కమిషన్ యొక్క బాధ్యత కానీ మరి పరిస్థితులు ఏంటో మనం ఇప్పుడు వాటిని విమర్శించుకునే దశలో లేం కానీ ఈసారి ప్రత్యేకంగా మీ కొరకు వచ్చారు అమెరికా నుండి కూడా అడ్వకేట్లు వస్తున్నారు ఖచ్చితంగా కోర్టు నుండి డైరెక్షన్ తీసుకొని మీకు ఫుల్ ప్రొటెక్షన్ ఇవ్వడానికి కొరకు మేము ఏర్పాటు చేశాం రేపు మీకు మీటింగ్లో వాటి గురించి వివరాలు క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఆ వివరాలను సార్ మీకు చెప్తారు. నా పేరు డాక్టర్ కర్ణం రాజేష్ కుమార్ హైకోర్టు అడ్వకేట్ సుప్రీంకోర్టు కూడా చూస్తానండి. నిన్న బరెలకకు జరిగిన దాడి వల్ల పోలీస్ ప్రొటెక్షన్ నాగర్ కర్నూల్ సూపరింటెండెంట్ పోలీస్ ఎస్పీ డిపార్ట్మెంట్ వాళ్ళు కల్పించట్లేదని తెలియజేసింది. కానీ వీళ్లకు పోలీస్ ప్రొటెక్షన్ లేనందువల్ల మేము అడ్వకేట్ల సంఘం నుంచి అడ్వకేట్ల తరపు నుంచి సార్ రాయ్ కుమార్ గారు వరంగల్ డిస్ట్రిక్ట్ అడ్వకేటు మేము హైదరాబాదు ఢిల్లీ నుంచి అడ్వకేట్స్ ఉన్నాము. ఈరోజు బర్రెలకకి అలియా శిరీషకి మద్దతు తెలుపుతున్నాము. బర్రెలకకి చెయ్యి కాదు కదా చిట్టక నేలు వడ్డ మా అడ్వకేట్ ఫ్రెటర్నిటీ అనేది అండగా ఉంటుంది. ఇప్పుడు ఈమె మీద ఏదైతే సెక్షన్ 505 ఉందో ఐపీసీ సెక్షన్ 505 ఉందో కూడా మా తరపున బర్రెలకకి కొల్లాపూర్ కోర్టులో ఫ్రీగా ఆ కేసును కొట్టేసేంత వరకు మేము సాయశక్తులు మేము ప్రయత్నిస్తామని తెలియజేసుకుంటున్నాము. ప్లస్ ఈ ప్రజెంట్ గవర్నమెంట్ కానీ కొల్లాపూర్ చాలా చిన్న బార్ కౌన్సిల్ 10 నుంచి 15 మంది అడ్వకేట్లు కూడా ఉండరు. దాంట్లో కొన్ని అవకతవకలు కూడా జరగవచ్చు. ఇప్పటి నుంచి బర్రెలకకు ఫ్యూచర్లో భవిష్యత్తులో ఈమె రాజకీయంగా ఎదిగినా ఎదగకున్నా ఎలాంటి గవర్నమెంటు ఆరు అపోజిషన్ పార్టీలు ఎలాంటి క్రిమినల్ కేసులు పెట్టినా ఈమె తరపున మేము అడ్వకేట్ల ఫ్రెటర్నిటీ ఢిల్లీ వరకైనా సుప్రీంకోర్టు వరకైనా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వెళ్ళి
మేము వాదించి ఈమె మీద కూడా అలిగేషన్స్, ఈమె నిజంగా తప్పు చేయలేదు కాబట్టి డెఫినెట్లీగా మేము ఫ్రీగా సపోర్ట్ చేస్తామంటున్నాము. ఇంకొక విజయోత్సవం ఏంటంటే రేపు అమెరికా నుంచి తెలుగు అడ్వకేట్లు ఎవరైతే ఇంటర్నేషనల్ వైడ్గా అంతర్జాతీయ వైడ్గా పేరు పొందారో కవేటి శ్రీనివాసరావు గారు నిన్న నైటే ఫ్లైట్ ఎక్కిండ్రు అమెరికా నుంచి. ఈమె మీద ఇన్సిడెంట్ అయింది కాబట్టి ఈరోజు 6:30 హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగర్ ల్యాండ్ అయ్యారు. తాజ్ మహల్ హోటల్లో జస్ట్ నైట్ రెస్ట్ తీసుకుంటున్నారు. ఆయన యొక్క ప్రోగ్రామ్స్ని మేము మానిటర్ చేయడానికి కూడా ఈరోజు ఇంత దూరం రావాల్సి వచ్చింది. నేను యాజ్ ఎ హైకోర్టు అడ్వకేట్ అండ్ సుప్రీంకోర్ట్ ఆల్సో ఈరోజు నైట్ ఇక్కడే కొల్లాపూర్లో ఉండి రేపు కొల్లాపూర్లో 11 గంటలకు దాదాపు 40 నుంచి 50 మీడియా మంది సమావేశంలో మేము మా మద్దతు గ్రామ స్థాయి నుంచి అమెరికా స్థాయి అడ్వకేట్ల వరకు మేము బర్రెలకు సపోర్టుగా ఉంటున్నామని మేము తెలియజేస్తున్నాం. రెండో విషయం ఏంటంటే రవి ఇప్పుడు లండన్ నుంచి కూడా రవికుమార్ సార్ వాళ్ళ గ్రాండ్ డాటర్ నేమ్లీ బ్రిట్లీ బ్రిట్నీ అనే 12 వయసులో ఒక అమ్మాయి రియాక్ట్ అయ్యి బర్రెలక కోసం తన పాకెట్ మనీని దానం చేసిన ఇన్సిడెంట్ మనం చూస్తున్నాం. కానీ కొల్లాపూర్ ప్రజలు ఒకటే ఒక ఆలోచించాలి, యువత కానీ పిల్లలు కానీ యుక్త వయస్సులు కానీ పెద్దలు కానీ ఈమె యొక్క ఒక నామినేషన్ 10,000 రూపాయలు లేని అమ్మాయి వాళ్ళని వీళ్ళను దానంగా తెచ్చుకొని నామినేషన్ వేసిందంటే మేము ఒకటే ఒకటి అబ్జర్వ్ చేస్తున్నాము. ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు నువ్వు ఎక్కడో కేంద్రంలో చిత్రం దిద్దామని పోతున్నావు కదా, సొంత పిల్లానికి నువ్వు పప్పన్న పెట్టనోనివి పక్కింటి పిల్లానికి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ పెడుతున్నావా? నేను నమ్మాలా? సొంత రాష్ట్రంలో నిరుద్యోగులకు నువ్వు జాబు లేనోనివి రేపు పొద్దున దేశం మొత్తం పోయి నువ్వు ఉద్ధరిస్తా అంటే మేము ఎర్రి పుష్పాలమా? కాదు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈమె యొక్క నామినేషన్ అనేది గెలిచినా గెలవకున్నా తర్వాత సంగతి, కానీ ఈమె యొక్క నామినేషన్ దాదాపు భారతదేశంలో ఉన్న 30 నుంచి 40 కోట్ల నిరుద్యోగులకు ఒక సింబల్. ఏంటంటే నువ్వు గ్రామాల్లో బుక్కులు పట్టుకొని కింద పొట్ట పైన బట్ట వచ్చేంత వరకు నువ్వు వెయిట్ చేయకు. డిగ్రీ వచ్చిందా? ఎలక్షన్స్ వచ్చినాయా? ఈ ఎలక్షన్స్లో మీ యొక్క పోస్టులు మీ యొక్క బీఫామ్లు మీరే ఇచ్చుకోండి. పెద్ద పోస్ట్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పోస్ట్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోస్ట్, మొత్తం 28 రాష్ట్రాల్లో 28 చీఫ్ మినిస్టర్ పోస్టులు ప్లస్ గవర్నర్ పోస్టులు, ఎమ్మెల్యే పోస్టులు, ఎంపీపీ పోస్టులు, జెడ్పీ చైర్మన్ పోస్టులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీ పోస్టులు అన్నీ ఉన్నాయి. ఈ బీఫామ్లు పాలిటిక్స్లలో మీ యొక్క బీఫామ్స్ మీరే ఇచ్చుకోండి అని ఈమె యొక్క నామినేషన్ మన ఒక చిహ్నం 100%. ఈమెను ఇప్పుడు కాకపోయినా మేము ఏదైనా రికగ్నైజ్డ్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీల్లో ఈమెకు స్థానం కల్పించి ఈమెను ఒక ఎమ్మెల్యేనో ఎంపీగానో ఈమె కోసం కాకపోయినా భారతదేశ రాష్ట్ర ప్రభుత్వ నిరుద్యోగ కోసం నిరుద్యోగుల యువత కోసం మేము ఈమెకు టికెట్ ఇచ్చి రేపు పొద్దున్న రికగ్నిషన్ పార్టీ వాళ్ళకు తీసుకెళ్లడానికి మా సహాయశక్తుల కృషి చేస్తాం. మేము యాజ్ ఇండిపెండెంట్గా మేము కూడా ముషీరాబాద్లో పోటీ చేస్తున్నాను అసెంబ్లీలో హైదరాబాద్లో. నాకు ఈమెకు సేమ్ విజిల్ సింబల్ వచ్చింది. కైండ్లీ ఓట్ ఫర్ ద విజిల్. ఈ విజిల్ అనేది రవికుమార్ సార్ అన్నట్టు కృష్ణుడు కూడా పిల్లల గ్రోవే మోహిస్తాడు. పిల్లల గ్రోవేని మోహించి మగువులను తిప్పుకుంటాడా మనుషులను తిప్పుకుంటాడా తర్వాత సంగతి. ఓకే, మనుషులను తిప్పుకోవాలని మేము ఈ ప్రయత్నం చేస్తున్నాము 100%. కొల్లాపూర్ ప్రజలు మరియు బర్రెలకు ఎవరైతే ఓటేస్తున్నట్టు నిజంగా మీరు న్యాయవంతులైతే మీరు ఈ విజిల్ సింబల్కి మీరు ఓటేయాలి. ఎంతమంది సీరియల్ నెంబరు? 8 సీరియల్ నెంబర్కి బుద్ధుడే గుద్ధుడు 30 తారీఖు.